పూర్తయింది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు దువ్వాడ మాధురితో ఫోన్లో మాట్లాడారు శ్రీనివాస్. అవును, ఏంటి రోడ్డు ప్రమాదం అనుకుంటున్నారు కదా. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం మాధురికి జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి విషయం మీరు చూస్తున్నారు. అప్పుడు తను మాట్లాడిన ఆ ఆడియోను కూడా మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా దువ్వాడ వాణి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆ విజువల్స్ని కూడా చూడొచ్చు మీరు. ఆ వెహికల్కి సంబంధించి యాక్సిడెంట్ జరిగిన రోజు విజువల్స్ అవి. ఆ రోజు మాధురి మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఆడియో, అవును, ఈ ప్రమాదానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది? అసలు ఎంతకీ ఆత్మహత్య యత్నం మాధురి చేశారా? ఆ ఆడియో మరి కాసేపట్లో మేము ముందుంచబోతోంది ఆర్టీవీ. ఆడియోకి సంబంధించి సంచలన విషయాలు ఆ రోజు జరిగాయి. ఇన్ఫాక్ట్ సంచలనమైన కాన్వర్సేషన్ జరిగింది దువ్వాడ శ్రీనివాస్తో పాటు దువ్వాడ మాధురికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ ఆర్టీవీ మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ మాత్రమే సంపాదించింది ఆడియో. ఆ సంచలనమైన ఆడియో, ఆ ఎక్స్క్లూజివ్ ఆడియో ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వ సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ విషయంలో కూడా దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్, ఇన్ఫాక్ట్ వారిద్దరికీ వచ్చే ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ రోజు జరిగింది ఆత్మహత్య యత్నమేనా లేకపోతే అంతకు మించి ఏమైనా జరిగిందా, ఎందుకు ఆత్మహత్య యత్నంగా మాధురి చెప్పారు, ఎందుకే తన మీద ఎవరైనా, అవును, ఎవరైనా దాడి చేశారా, లేకపోతే అది ఆత్మహత్య యత్నమా, లేకపోతే మాధురి ఆ యాక్సిడెంట్కి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్తో ఏం చెప్పారు, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు దువ్వాడ మాధురితో ఫోన్లో మాట్లాడారు శ్రీనివాస్, రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్య యత్నంగా చిత్రీకరించాలంటూ కూడా ఆయన చెప్పారా, ఇంకా ఏం చెప్పారు, ఆడియోలో ఎటువంటి సంచలనాలు ఉన్నాయి, ఫోన్లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు మాధురితో యాక్సిడెంట్ జరిగిన తర్వాత, అప్పుడు దువ్వాడ వాణికి సంబంధించి ఎటువంటి అంశాన్ని ప్రస్తావించారు ఆయన మీడియాతో. దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో ఇన్ఫాక్ట్ మాధురికి ఏం మాట్లాడారని చెప్పారు, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆర్టీవీ దగ్గర మాత్రమే ఎక్స్క్లూజివ్ ఆడియో ఉంది, మరి కాసేపట్లో ముందు ప్రయత్నం, ఇన్ఫాక్ట్ మరి కాసేపట్లో మీ ముందు చెబోతుంది ఆడియో. ఆడియోలో సంచలనాలు ఉన్నాయి. దివ్వెల మాధురి ఆత్మహత్య యత్నం అంటూ చెప్పిన ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఫోన్ కాన్వర్సేషన్లో, మాధురి శ్రీనివాస్ మధ్య ఫోన్ కాన్వర్సేషన్లో ఎటువంటి అంశాలున్నాయి, ఎటువంటి నివ్వెరబోయే నిజాలున్నాయి, ఎటువంటి వ్యవహారం బట్టబయలైంది, ఆ బండారం బట్టబయలైంది ఆ కాన్వర్సేషన్లో, ఇది ఆడియోలో ఏముంది ఇప్పుడు చూద్దాం. హలో, ఏమండి? పర్లేదు, ఏం పని చేసావు నువ్వు, ఎంత పని చేసావు నాకు, అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట విను, నువ్వు అడగకూడదు. ఇప్పుడు అనుకుంటే నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లే అనుకుంది, తలకు దెబ్బతగలేదు, తల అంతా నొప్పిగా ఉంది. కానీ ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారా నీకు? అన్నాడు, ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? పోలే సార్, రామాచలం నీ వెనకొస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మ పంపిస్తున్నాను. ఏ వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పి ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండిపో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతుంది? ప్రెస్ కి పంపించండి చేతికి, ఇప్పుడే చెప్తాను. దిగినప్పటికే ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ అంతే, పంపించండి, చెప్తాను. ఇప్పుడే అభిషేక్ వస్తున్నాడు, రామ వస్తున్నాడు, ఫస్ట్ రామచంద్ర వస్తున్నాడు.
ఫస్ట్ డ్రెస్ అలాగి అవినాష్ చెప్పి జిహెచ్ కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి మనండి అభికి ఎవరికో ఒకరికి సార్ మీ దగ్గరికి అర్జెంట్ గా. నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను, చేసి త్వరగా చేసి చెప్తాను, త్వరగా చేసి బానే ఉన్నాను నేను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు, కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. చెప్పు దీన్ని నేర్చుకుంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు బాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, బాబాలు అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడు. అదే వాడు కారణం తువాడు వాడి. ఏ వరి అవుకు నువ్వు అక్కడ చెప్పు, దీన్ని నేర్చుకుంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు బాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, బాబాలు అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడు. రైట్ అది దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి మధ్య జరిగిన ఫోన్ కాన్వర్సేషన్. ఇన్నాళ్ళు అది మనం ఆత్మహత్య ప్రయత్నం అనుకున్నాం, ఆత్మహత్య యత్నం అనుకున్నాం, కానీ ఆ కాన్వర్సేషన్ చూస్తే కనుక జరిగిన ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అంటే బలమైన నమ్మకమే చేకూరుస్తోంది ఆడియో కాన్వర్సేషన్ కనుక వింటే. ఎందుకంటే కావాలనే ఆత్మహత్య, అక్కడ నేను ఇంగ్లీష్ పదాన్ని